ఎన్ని పోటు అన్నారు కాబట్టి నేను ఒక ఆడియో వినిపిస్తాను అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడింది మీరు వెన్ను పోట్లు పొడిస్తే పొడిపించుకోవడానికి నేను ఎండి రామారావు గారిని గుర్తుపెట్టుకుంటాను ఆయన మంచి ఆయన అమాయకుడు ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు చెప్తున్నారు మీకు మీరు ఎనక నుంచి వెన్ను పోట్లు పొడిస్తే చూస్తూ కూర్చునే వ్యక్తిని కాదు జాగర్త కబర్త ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని కూడా వెన్నుపోటు పొడుస్తారు డెఫినెట్ గా పొడుస్తారు ఎందుకంటే అది ఆయన ఆయనకున్నటువంటి పేటెంట్ డెఫినెట్ గా పొడుస్తారు ఇప్పటికే బాలకృష్ణని పొడి చేశారు బాలకృష్ణకి ఇంకా అర్థం కాలేదు ఎందుకంటే నెమ్మదిగా దిగింది కత్తి మూడు రోజుల క్రితం నేను చెప్పాను ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఒక వార్త మిస్ అయ్యింది బాలకృష్ణ టీడీపీ కార్యాలయానికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి అక్కడ చంద్రబాబు సీట్లో కూర్చొని ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టారో వెంటనే నెక్స్ట్ డే ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆ వార్తను పూర్తిగా తీసేశారు బాలకృష్ణ పేరు కానీ ఏ కార్యక్రమంలో పాల్గొన్నా బాలకృష్ణ పేరు కానీ ఫోటో కానీ వార్త కానీ లేకుండా పూర్తిగా తుడిచిపెట్టేశారు దీని వెనుక ఎవరున్నారనేది నందమూరి అభిమానులు బాలకృష్ణ అభిమానులు ఆలోచించుకోవాలి కనీసం సిగ్గుచేటి ఏంటంటే ఆ విషయాన్ని బయట పెట్టాను కదా ఈరోజు కూడా గమనించండి ఈరోజు ఏం వచ్చిందో తెలుసా ఆంధ్రజ్యోతి దినపత్రికలో జైలు దగ్గర పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టారు ఇటువైపు లోకేష్ అటువైపు బాలకృష్ణ ఉన్నారు మీరు ఈ ఫోటో చూడండి ఆంధ్రజ్యోతి దినపత్రిక బాలకృష్ణ కనిపిస్తాడా మీకు ఫోటో కట్ చేసి మరి బాలకృష్ణకి వెన్నుపోటు పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు అనేది నారావారి వంశం ఆ వంశంకు ఉన్నటువంటి హక్కు ఇప్పుడు నారా లోకేష్ కూడా పిల్లనిచ్చిన మామకి అదే చేస్తున్నారు సింపుల్ ఫస్ట్ టైం చెప్పినప్పుడు కొంత అనుమానం ఉంది అందరికీ కానీ ఈరోజు చూడండి ముగ్గురు నిలబడి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు లోకేష్ పవన్ కళ్యాణ్ మాత్రమే ఉన్నారు కింద ఏం రాశారు తెలుసా బాలకృష్ణ పేరు ఎత్తేస్తూ రాజమహేంద్రవరంలో విలేకరులతో మాట్లాడుతున్న పవన్ పక్కన లోకేష్ మరి బాలకృష్ణ ఎక్కడ బాలకృష్ణ అభిమానులారా ఆలోచించుకోండి నందమూరి అభిమానులారా ఆలోచించండి నిజమైన టీడీపీ నాయకులారా ఆలోచించండి అసలు ఆలోచించాల్సింది పవన్ కళ్యాణ్ ఈయనకు కూడా వెన్నుపోటు పొడవడం స్టార్ట్ అవుతుంది కానీ అంతకు ముందే ఈయన నమ్ముకున్న వాళ్ళందరినీ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగానే వెన్నుపోటు పొడిపించారు ములాఖత్ పేరుతో చంద్రబాబు అక్కడికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అతను మాట్లాడిన మాటలు చూస్తే తన పార్టీకి తానే వెన్నుపోటు పొడి చేశారు పవన్ కళ్యాణ్ ఏమంటారు సార్ సురేష్ గారు ఉన్నది అదే సార్ నేను అనేది ఏంటంటే మీరు చంద్రబాబు నాయుడు ఎలాంటి వ్యక్తి అనేది పవన్ కళ్యాణ్ తెలియకుండా ఏం లేదు సార్ పవన్ కళ్యాణ్ కంప్లీట్గా తెలుసు ఎట్లా అంటే వాళ్ళు ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఈయన యువనేతగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఇవి నా దగ్గర ఉన్నాయి వినండి ఒకసారి ఇక్కడ స్పష్టంగా చెప్పాడండి ఆయన అవసరాలకి ముందు ఒకళ్ళని వెనక ఒకళ్ళని ఎక్కించుకుంటారని చెప్పారు ఇప్పుడు ముందు వెనక ఎక్కాడా మనకైతే తెలియదు కానీ నీ ఎన్నైతే ఎక్కించుకున్నాడు కదా ఈయనకు అర్థం అవుతా ఉంది కదా పవన్ కళ్యాణ్ ఏమి చూసి నువ్వు మాట్లాడిన మాటలన్నీ కూడా భూస్థాపితం చేసి నీ ఫ్యామిలీని కించపరిచి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఇష్టానుసారంగా రాస్తే మీ ఫ్యామిలీని రోడ్డుకి ఈడిస్తే మీ అమ్మగారిని మాట్లాడితే మీ అన్నను మాట్లాడితే మీ అన్నగారు ఉన్న ఆయంలో చంద్రబాబు నాయుడు మీ అన్నగారు ఆయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ అన్నగారు పక్కన నుంచుంటే బాలకృష్ణను స్వయాన ఆ రోజున చంద్రబాబు నాయుడు పక్కన చేతులు వేసుకొని మాట్లాడుకుంటే చిరంజీవి గారి ద్వారా చేతులు కట్టుకొని నుంచున్నాడు ఇవన్నీ ఎట్లా వదిలేయాల్సి వచ్చిందో నాకైతే ఎట్లా వదిలేసాడు ఈ పవన్ కళ్యాణ్ అని అర్థం కావట్లా కానీ తను మాత్రం క్లియర్గా లోపలికి వెళ్ళాడు బయటకు వచ్చాడు మాట్లాడుకున్నాడు హ్యాపీగా సార్ నేను ఇంత సేవ చేయదలుచుకున్నానని చెప్పి స్వచ్ఛందంగా చేస్తాడా ప్యాకేజ్ తీసుకొని చేస్తాడా డబ్బులు తీసుకొని చేస్తాడా అని పక్కన పెడితే బానిసత్వం చేస్తా ఉన్నాడని రాష్ట్ర ప్రజలు అందరూ అనుకుంటా ఉన్నారు ఇందులో క్వాలిటీ లేదని కాబట్టి జనాలందరూ రోడ్డు ఎక్కడానికి ఇష్టపడకపోగా జనాలు చీకొట్టుకుంటా ఉన్నారు వీళ్ళిద్దరు జతను కూడా రైట్ కృష్ణరాజు గారు ప్లీజ్ సార్ ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీలోని క్రెడిబుల్ సోర్స్ ద్వారా ఉన్న సమాచారం ఏమిటంటే మొన్నటి పవన్ కళ్యాణ్ ప్రకటన అనేది
నారా లోకేష్ కు ఏ మాత్రం ఇష్టం లేదట. అవును, ఫేస్ మార్క్ మారిపోయింది ఆ క్షణంలో. దీనికి తగ్గట్టుగానే మీకు గత 2022 జూన్ తర్వాత తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా పొత్తుల గురించి మాట్లాడలేదు. దానికి కారణం ఏమిటంటే లోకేష్ తన తండ్రి గారికి చెప్పాడంటండి. ఇప్పుడు మనం పొత్తుల గురించి దాని చూద్దాం అనుకుంటు. ఇప్పుడు మనతో మీరు ఒకవేళ మీరు తిరిగి నేను తిరుగుతున్నాను కాబట్టి పార్టీని చైతన్యవంతం చేద్దాం, దాన్ని మళ్ళీ రివైవ్ చేద్దాం అని చెప్పి చెబుతూ ఇంకో విషయం చెప్పాను. మన పవన్ కళ్యాణ్ తో మనం పొత్తు పెట్టుకుంటే ఆయన మనకు ఒక వైట్ ఎలిఫెంట్ గా మారే ప్రమాదం ఉంటుంది, ఒక తెల్ల ఎనుగ్గా మారి మనకే గుదిబండగా మారే ప్రమాదం ఉంటుంది. ఆయన వల్ల మనకి బీసీ ఓట్లు దూరం అవుతాయి. అంతేకాకుండా ఆయనకి మనం కొన్ని సీట్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీలో కొంత అసంతృప్తి చెలరేగుతోంది. ఆయన వల్ల మనకు మంచి కన్నా కూడా ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది అని చెప్పి కూడా ఆయన చెబితే దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా అంగీకరించి పొత్తుల గురించి ఆయన మాట్లాడటం మానేశారంట ఈ మధ్య కాలంలో. కానీ హఠాత్తుగా మొన్న రాజమండ్రి జైలు ములాఖత్ వ్యవహారంలో కూడా ఈ విషయాన్ని నేను చెబుతాను అన్నప్పుడు ఇది నేను పొత్తుల విషయం చెబుతాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు చంద్రబాబు గారు కొద్దిగా ఆచి మీరు కంగారు పడకండి ఆచితూచి వ్యవహరించండి అని చెప్పి చెప్పినా లోకేష్ గారు ఇప్పుడైతే వద్దు మీరు చెప్పొద్దని చెప్పి చెప్పినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు వీరావేశంతో బయటకు వచ్చి ఆ ప్రకటన చేసినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ అక్కడ మీకు ఈ ఈ బాడీ సైకాలజీ చూడండి మీరు. అక్కడది పవన్ కళ్యాణ్ ఈ ప్రకటన చేసిన తర్వాత ఏది మాకు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాను నేను కలిసి ఎన్నికలకు వెళ్తామని చెప్పినప్పుడు మీకు ఒకవైపు ఉన్న బాలకృష్ణ మీకు క్లాప్స్ కొట్టాడు కానీ లోకేష్ గారు తనకు ఏమీ పట్టనట్టుగా అసలు దాని మీద స్పందన లేకుండా ఆయన నిలబడ్డాడు తప్ప దానికి సంబంధించి ఆయనకి ఆయనతో కరచాలనం చేయడం కానీ క్లాప్స్ కొట్టడం కానీ చేయలేదు. ఇది అక్కడ ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడలేదు సార్, ఇది కూడా గమనించాలి అందరూ. అక్కడ ప్రెస్ మీట్ లో బాలకృష్ణ లోకేష్ మాట్లాడలేదు, పారిపోయారు అక్కడ నుంచి, పారిపోయి సెపరేట్ గా పెట్టుకున్నారు. అవును సార్, అది ఇవన్నీ అంటే అంత ఇప్పుడు త్వరలోనే తెలుగుదేశం పార్టీ అంతఃపురంలో కలహాలు వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఇంకొక సమాచారం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మరికొంత కాలం జైల్లో కొనసాగితే బాలకృష్ణ అండుకో అంటే ఎక్సెప్ట్ లోకేష్ కాకుండా మిగతా వారు యాక్టివ్ అయ్యి ఆ పార్టీ కార్యకలాపాలను నిర్వర్తించేందుకు నిర్వహించేందుకు వారు వ్యూహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అవసరం వస్తే వారు లోకేష్ కూడా పక్కన పెట్టడమో లేకపోతే లోకేష్ ఈయన పక్కన పెట్టడమో ఏదైనా ఈ అంశాల మీద తెలుగుదేశం పార్టీ సీనియర్లు కూడా చాలా గుర్రుగా ఉన్నట్లుగా తెలుస్తోంది, ఎవరు యాక్టివ్ గా లేరు. రైట్ రైట్ బాజీ గారు, ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే చంద్రబాబు మోడీ గారిని ఉద్దేశించి దూషించినటువంటి మాటలు, తిట్టిన తిట్లు, వ్యక్తిగత అంశాలను తీసుకురావడం, ఆయన్ని రకరకాలుగా మాట్లాడినటువంటి విధానం, అలాగే ఢిల్లీలో ఆయన అదేదో పోరాటం పెట్టి మోడీ గారిని దూషించింది, ఇది ఇంకా అక్కడ నాయకుల్లో వారి మనసుల్లో ఇంకా అలానే ఉంది. అలిపురిలో దాడి ఇవన్నీ కూడా ఉంది. ఇప్పుడు ఏం జరిగింది, ఎందుకు లోకేష్ అర్జెంటుగా ఢిల్లీకి పరిగెత్తారంటే చంద్రబాబు నాయుడు జైల్లో ఉండి మీతో ఉన్నటువంటి జనసేనను కూడా లాగేసుకున్నాడు తన వైపు అనేటటువంటి సంకేతాలు కేంద్ర బీజేపీకి వెళ్ళింది. ఆయన జైల్లో ఉన్నా సరే బీజేపీని ఈ రకంగా నష్టపరిచేటటువంటి చర్యలు చేస్తున్నారు. దీనికి భయపడి లోకేష్ ఢిల్లీ పెద్దల కాళ్ళు పట్టుకోవడానికి ఇందులో మా సంబంధం లేదు, ఆయన ఏదో ప్యాకేజీ మాట్లాడుకున్నాడో ఆశపడ్డాడు పొత్తు అని చెప్పేశాడు, మేము అడగలేదని చెప్పడానికి బీజేపీ పెద్దల కాళ్ళు పట్టుకోవడానికి కన్నీళ్లతో వాళ్ళ కాళ్ళు కడగడానికి అట అట మళ్ళీ చెప్తున్నా నేను, అందుకే వెళ్ళారని ఒక టాక్ వినిపిస్తోంది సార్.